హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గుమ్మడికాయ అండి. ఇది బూడిద గుమ్మడికాయ అంటారండి. మనం కర్రీ చేసుకునేది వేరే గుమ్మడి, ఇదేమో ఇంటి వైపు ఇంటి గుమ్మం వైపు కట్టుకునే గుమ్మడికాయ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ గుమ్మడికాయకైతే ఇలా నేను స్వస్తిక్ రాసాను, గంధం అండ్ బొట్టు పసుపుతో ఇలా చేశానండి. ఇది వచ్చేసి మేము ఇప్పుడు గుమ్మం కడ కట్టేస్తామండి. ఈ గుమ్మడికాయ ఎందుకు కట్టుకోవాలి, ఏ డే కట్టాలి, ఏ టైంలో కట్టాలి అనేది నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ గుమ్మడికాయ వచ్చేసి మన ఇల్లుకి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్కి ఎదురుగా కొంచెం పైన కని కట్టాలండి. ఇలా కట్టడం వల్ల అందరికీ కనబడేటట్టే కట్టాలండి. ఇలా కట్టడం వల్ల మన ఇంట్లోకి వచ్చే వాళ్ళ దృష్టి మొత్తం ఈ గుమ్మడికాయ మీదే పోతుందండి. రాగానే వాళ్ళకు గుమ్మడికాయ కనబడేటట్టే కట్టాలండి. ఇలా కడితే గనక మన ఇల్లుకు ఎలాంటి దిష్టి తగలకుండా ఉంటుందండి. నలదిష్టి అంటే చాలా డేంజరస్ కదా అండి, మీకు కూడా తెలిసిందే. ఈ దిష్టి అనేది ఇల్లుకు తగలకుండా ఉంటే ఇల్లు బాగుంటుంది అండ్ ఇల్లుతో పాటు మనం కూడా బాగుంటామండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి దిష్టి తగలకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. గేట్ బయట నుండి పోయే వాళ్ళు కూడా అబ్బా ఇల్లు బాగుంది అనే వాళ్ళు కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ మాట కూడా ఈ గుమ్మడికాయ మీదే పోతుందండి. ఆ దిష్టి కూడా ఈ ఇల్లుకు తగలకుండా ఉంటుందండి ఫ్రెండ్స్. మాకైతే పంతులు చెప్పారండి, ఇలా నేను పంతులు చెప్పిన విధంగానే నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? గుమ్మడికాయ పాడైపోతుంది కదా, పాడైపోతుందని కూడా మనం బాధపడన అవసరం లేదండి. మనకి దిష్టి ఎక్కువగా తగిలితే గనక ఈ గుమ్మడికాయ పాడైపోతుందట అండి. పంతులు అయితే చెప్పాడు మాకు ఇలా పాడైపోయిందని బాధపడన అవసరం లేదు, పాడైపోయిన తర్వాత న్యూగా కట్టేసుకోవాలని చెప్పాడండి ఫ్రెండ్స్. మీరు కూడా ప్రతి ఒక్కరూ గుమ్మడికాయ కట్టుకొని అందరూ ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ గుమ్మడికాయ వచ్చేసి మనం అమావాస్య రోజు కట్టుకోవాలండి. ఎప్పుడు పాడైపోతే అప్పుడు తీసేసి న్యూగా కొంకచ్చుకొని ఇలా పూజ చేసుకొని ఇలా పసుపు బొట్టు గంధం ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి దీనికి హారతి కూడా ఇవ్వాలండి. హారతి ఇచ్చేసి మంచిగా మొక్కుకోవాలండి. ఎలాంటి దిష్టి తగలకుండా చూసుకోమని దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కుకొని అమావాస్య రోజు ఈవినింగ్ టైంలో కట్టాలండి. ఈవినింగ్ టైం అంటే సూర్యాస్తమయం అంటారు కదా, ఆ టైం చూసుకొని మనం క్యాలెండర్లో చూస్తే మనకు తెలుస్తుంది. ఆ టైం చూసుకొని అమావాస్య రోజు ఈవినింగ్ టైంలో కట్టాలండి గుమ్మడికాయ. చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. దిష్టి అయితే తగలకుండా ఉంటుంది, దిష్టి మొత్తం దీని మీదే పోతుందండి ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనది న్యూ హౌస్ అయినా ఓల్డ్ హౌస్ అయినా ఏ హౌస్కైనా గుమ్మడికాయ కంపల్సరీ కట్టుకోవాలండి. నరదిష్టి అంటే చాలా డేంజరస్ అండి. అలాంటిది మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గుమ్మడికాయ కట్టుకోవాల్సిందేనండి. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్, సీ ద నెక్స్ట్ వీడియో.